ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆ రాష్ట అధ్యక్షులు శ్రీ సోమ్ వీరాజు గారు గతంలో జరిగిన సంఘటన విషయంలో గాని మొన్న జరిగిన సంఘటన విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ సోమ్ వీరాజు గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ దాంతో పాటు ఇతర హిందూ సంస్థలు అన్ని కూడా వివిధ క్షేత్రాల సంస్థలను కూడా ఉద్యమాలు చేస్తా ఉన్నాయి. సోమ్ వీరాజు గారు అగ్రెసివ్ గా ఆంధ్రప్రదేశ్ లో ధర్మాన్ని హిందూ ధర్మానికి వ్యతిరేకంగా అధికార పార్టీ చేస్తున్న దుర్మార్గ కార్యకలాపాలకు వ్యతిరేకంగా అనేక సందర్భాలు ఉద్యమిస్తున్నారు. కార్యకర్తలు కూడా ఉత్తేజాన్ని నింపుతున్నారు. మరి వారు స్పందించారు ఆల్రెడీ. మరి మీరు అడిగినట్టుగా వచ్చి ఇవాళ సింహాచలంలో దేవస్థానం యొక్క పాలక మండలి మార్పు నుంచి నిన్న అంతర్వేదిలో రామతీర్థి రథం తరగబెట్టడం నిన్న కూడా సంఘటన జరిగింది. దేవుళ్ళ యొక్క విగ్రహాలను ధ్వంసం చేస్తున్నట్టే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక వర్గానికి ఈయన కుమ్మగాస్తున్నాడు, అక్కడ ఒక మతమే రాజ్యం వెళ్తున్నాడు. ఆయన నేను మళ్లీ చెప్తున్నా, హిందూ ధర్మము కాని భారతీయ జనతా పార్టీ కాని ఏ మతానికి వ్యతిరేకం కాదు, కానీ దీన్ని పిరిగితనంగా భావించి మహాసహనాన్ని పరీక్షించే ప్రయత్నం చేస్తే, దేవుల యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తే దానికి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ లో కార్యకర్తలు దమ్మున్న కార్యకర్తలు, ఆ రాష్ట్ర అధ్యక్షుడు దమ్మున్న వ్యక్తి, ధైర్యమున్న వ్యక్తి, ధర్మం పట్ల అవగాహన వ్యక్తి. కానీ ఆంధ్రప్రదేశ్ కార్యకర్తల యొక్క సహనాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పిరిగితనంగా దయచేసి భావించొద్దు. దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాని వివిధ క్షేత్రాల కార్యకర్తలు కాని వాళ్ళ కాశా జెండా ఎత్తుకుని రోడ్డుకి జై శ్రీరామంటూ, భారత్ మాతాకి జై అంటూ, వందే మాత్రం అంటూ గర్జిస్తూ గాదిస్తూ రోడ్డుకి ఎక్కితే ఇలా వైఎస్ఆర్ పార్టీ ఇలా మూడ కలుపుకొని వాళ్ళు ఏడిపోనని పోవాల్సి వస్తుంది. దాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎందుకు స్పందిస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి? ఏమవుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం, దేవస్థానం ఆదాయం ఎవరు ఉద్ధరించాలవుతుంది? ఇవాళ పూర్తిగా ఎండోమెంట్ శాఖనే పూర్తిగా ప్రక్షాళన చేసిన అవసరం ఉంది. ఎండోమెంట్ శాఖ హిందూ దేవాలయాన్ని కాపాడడానికి, హిందూ ధర్మ ప్రచారానికి ఉపయోగపడాల్సినటువంటి హిందూ ఎండోమెంట్ శాఖ ఇవాళ హిందుల ద్వారా వస్తున్న నిధులను కూడా దారి పలుస్తూ ఇతర మతస్థులకు లాభపడే విధంగా ఎండోమెంట్ శాఖ ఏర్పడి ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. దానికోసమే ఎండోమెంట్ శాఖ ఏర్పడింది. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అప్పీల్ చేస్తాను, ఆ రాష్ట్ర అధ్యక్షుడు మా సోమ్ వీరాజు గారికి ఇప్పటివరకు ఎట్లా అండగా తండకుంటుందో తప్పకుండా హిందువులందరూ మా సోమ్ వీరాజు గారి నాయకత్వంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీకి అండగండి, మీకు ఎట్టి కోసం న్యాయం జరుగుతుంది. తిరుపతి ఎన్నిక జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మైనార్టీ సంతుష్టీకరణ విధానం మతాన్ని కుమ్మగాస్తే వాళ్ళ దుబ్బాకల కానీ జీహెచ్ఎం చేరికలో ఓటు బ్యాంక్ మారి, ప్రజలందరూ ఓటు బ్యాంక్ మారి ఏ విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పారో. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కూడా తిరుపతి ఎన్నికల్లో జరిగి కూడా ఈ తెలంగాణలో ఏ విధంగా ఫలితాలు వచ్చాయో అవే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అప్పీల్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విగ్రహాలు ధ్వంసమంటే ఇవాళ ప్రభుత్వం ఎప్పుడు స్పందించకూడదు కారణం ఏదైనా అర్థం కాదు. అంటే ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహిస్తుందా? అరే ఒక దేవుళ్ళ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నాడంటే ఇంతకంటే మూర్ఖత్వం ఏంటో దిగజార్థం ఇక్కడ. అంటే సహనాన్ని, హిందువుల యొక్క సహనాన్ని పరీక్షిస్తున్నాడు, హిందువుల ఓపికను పిగితనంగా భావిస్తున్నట్టున్నారు. తప్పకుండా దేవుని ఏ దేవుడైనా దేవుడు ఒక్కరే మన దైవ నిర్ణయం అంట. మనం దేవుడు ఫలానా వ్యక్తిని హిందువుగా జీవించు, నువ్వు క్రైస్తవుడుగా జీవించు, నువ్వు ముస్లింగా జీవించు అని చెప్పి ఒక దైవ నిర్ణయం జరిగింది. దాని అందరూ ఒప్పుకుంటారు దాన్ని. కానీ దైవ నిర్ణయాన్ని కాదని, నువ్వు హిందువుగా ఉంటే అని చెప్పి దైవ నిర్ణయాన్ని కాదని చెప్పి నువ్వు ఇంకో మతాలు పోతే వాళ్ళ దేవుడు ఆశిస్తాడు, ప్రతి నెంబర్ వన్ దొంగ వీడు,
वाल देव मोसने नागरिक इंको जो दैव निर्णया धिखरी वो मूर्ख सामजिपड़ा आई बंटी संजय मैं कैपासीटी एटो मेटो नासी एंक्वर आने कॉर्पोरेटर स्थाई नायक इवाचे जगनमोहन रेड्डी गारी माला बैबल पार्टी की ओटेस्ा भगवदगीत पार्टी की ओटेस्ा ओहो पेटा बैबल पार्टी भगवदगीत पार्टी वैचना अर्थ का बैबल खुरान भगवदगीत पवित्र वाड़ की पार्टी पेटाओ गेलो लेते ओटू संपादिदाओ मादी बैबल पार्टी मादी भगवदगीत पार्टी यस मादी खुरान पार्टी मूड कल वाईएसआर कांग्रेस पार्टी अन्नी मताल संबंधी राजकीय पार्टी तप नीला मत तो प्रमेय राजकीय पार्टी मादी का बो गुर्तको मन वे अंत का रेल पार्टी की ओटेस्ा एडल पार्टी की ओटेस्ा अ रेल असकना सत्यम रेल चंद्रबाबुस्ते का राजशेखर रेड्डी गारु जीवो तेलुसुकोकुंडा बंडी संजय एवरो अर्थ कुलालनी मतालनी रेच्चगोट्टि राजकीय लब्धि पोंदालने प्रयत्नं चेसेटटुवंटि संकुचितमैन मनस्तत्वं कलिगिन राजकीय पार्टीलकु ई राष्ट्रंलो तावु लेदु रादु अनेदि कूडा गुर्तुपेट्टुकोमनि मनवि चेस्तुन्ना एदो एक्कड गेलचां मतान्नि पेट्टुकोनि एदो गेलचां ఒక రాష్ట్రంలో మతాన్ని అడ్డం పెట్టుకొని అనుకుంటున్నారేమో ఇక్కడ చెల్లదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్రం ఇది ధర్మం నాలుగు పాదాల వెళ్తున్నటువంటి రాష్ట్రం ఇది అన్ని మతాలను అన్ని కులాలను సమానంగా చూసుకునేటువంటి రాజకీయ పార్టీ తేలుతుంది త్వరలోనే జరుగుతున్న ఇన్వెస్టిగేషన్స్ అన్నిటికీ సమాధానం వస్తుంది ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడ ఎవరు రాముడి తల ఎవరు నరికారో శిక్షించబడతాడు ఈ ప్రభుత్వం ఊరుకోదు ఎంక్వైరీ చేస్తున్నది మత ప్రమేయాలతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసేటటువంటి వాళ్ళకి సరైన సమాధానం చెప్పే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ రాజకీయ పార్టీ ఒక మతానికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీ కాదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను